పాపాగ్ని నదిలో భూగర్భ ఆనకట్ట నిర్మాణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల జనజీవన అవసరాలు కొంతవరకు పరిష్కారమవుతున్నాయి. ఒకప్పుడు ఓ మహాకవి అన్నట్లు, ఉప్పొంగే నదీ నదాలు ఉప్పు సముద్రం పాలు అన్నది ఈనాటి కాలానికి కొంచెం మార్పు వచ్చి ఆ నీటి వనరులను బ్రతికించుకోవడానికి, సముద్రం పాలు కాకుండా ఉండడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతోంది. ఆ సాంకేతిక పరిజ్ఞానమే నదీ గర్భంలో ఆనకట్టలు నిర్మించటం. ఈ పరిజ్ఞానంతో నదిలో నీటిని మరో చోటికి తరలించడానికి వీలు లేకుండా నిల్వ చేసుకోవచ్చు. ఒక మహోన్నత ఆశయంతో అన్నదాతను ఆదుకోవాలన్న సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన కార్యక్రమమే నదీ గర్భంలో ఆనకట్టలు నిర్మించటం. ఈ కార్యక్రమానికి తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ప్రతాప్ గారి ప్రణాళిక మేరకు, నిర్మాణాత్మకమైన సూచనల మేరకు నిర్మించుకుంటున్న తుది రూపమే ఇప్పుడు మీరు చూస్తున్న పనుల రూపకల్పన. దేశంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ షీట్ ఫైలింగ్ నదులలో జరిగింది. అది మన కడప జిల్లా రైతులకు మేలు జరుగుతుండడం చెప్పుకోదగ్గ గర్వించదగిన విషయం. ఈ భూగర్భ ఆనకట్ట నిర్మాణం మన జిల్లాలోని యురాజుపాలెం వీరపునాయనపల్లి గ్రామాలలోని పాపాగ్ని నదిలో నిర్మించడం, వీటి ద్వారా వీరపునాయనపల్లి మండలం రాజుపాలెం, కదిరివారిపల్లి, పెళ్లిమర మండలంలోని ఉలవపల్లి గ్రామాలలోని 820 ఎకరాలు అభివృద్ధికి నోచుకోవడం చెప్పుకోదగ్గ విషయం. పెళ్లిమరి మండలంలో నంది మండలం, ఆమని విశ్వనాథపురం, తుపల్లె, పిచ్చికుంట్ల వాండ్లపల్లె, అల్లిరెడ్డిపల్లె గ్రామాలు, వేంపల్లి మండలంలో కొత్తూరు, తంగేడుపల్లి, అగ్రహారం గ్రామాలలో రైతులకు చంద్రబాబు నాయుడు గారు వరాల జలాలను కురిపించనున్నారు. వేంపల్లి మండలంలోనే వేంపల్లి, చింతలమడుగుపల్లె, కుమ్మరంపల్లె, పక్కీర్పల్లె గ్రామాలలోని 1425 ఎకరాలకు వ్యవసాయ పనులకు మేలు కలుగుతోంది. పాపాగ్ని నది వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో ప్రవహిస్తున్నందువల్ల ఆ తీర ప్రాంత గ్రామాలకు రైతులకు ఎంతో మేలు జరుగుతుందనటంలో సందేహం లేదు. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె, చక్రాయపేట మండలం గండి, ఆంజనేయపురం, కోడవాండ్లపల్లె, అద్దాలమర్రి, చెరువుకోమలపల్లె ఇలా 1780 ఎకరాలకు నీరు అందుతోంది. నదిలో నీటి సామర్థ్యం పెరుగుతోంది. ఐదో ప్రాంతంగా చక్రాయపేట మండలంలోని మరికొన్ని గ్రామాలలో భూగర్భ ఆనకట్ట నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న నిర్మాణాలు అవే. చక్రాయపేట మండలంలో కొండుగారిపల్లె, ఓదపల్లె, తక్కలపల్లె, మలప్పగారిపల్లె, నక్కలదిన్నపల్లె, నందిపల్లె, రాజుపల్లె గ్రామాలలోని 1120 ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది. రైతు కళ్లల్లో ఆనందం మెరుస్తోంది. అదే చక్రాయపేట మండలంలో 6వ ప్రదేశంగా ఉన్న గ్రామాలు సుగాలితాండ, రాజుపల్లెల్లోని 770 ఎకరాలకు ప్రయోజనం చేకూరుతోంది. భూగర్భ ఆనకట్టలను నిర్మించడమంటే రైతుల జీవితాలను నిలబెట్టడం, కొన్ని వేల ప్రాణాలకు జీవితాలను ఇవ్వడం, భవిష్యత్తు తరాలకు బంగారు జీవితాన్ని అందించడం, నదీమ తల్లికి ఏ ఇబ్బంది రాకుండా, పర్యావరణానికి ఏ హాని కలగకుండా, భూమిలోని ఏ ఇతర ప్రాంతానికి ఇబ్బంది కలిగించకుండా మన అవసరాలకు తగిన విధంగా నీటి నిల్వ నిర్మాణం చేపట్టడం. ఈ పని నిర్వహిస్తున్న తలపెట్టిన మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథులు కాక మరేమవుతారు. వీరికి సహాయ సహకారాలు
నిర్మిస్తున్న ఇంజనీర్లు నవ సమాజాన్ని నిర్మిస్తున్న కాటన్ దొరలవుతారు.